సెప్టెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటన, కొత్త మ్యూజియం ప్రారంభం. సెప్టెంబర్ 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించి కాళోజీ కాలక్షేత్రంతో పాటు నూతనంగా ఖిల్లా, వరంగల్లో నిర్మించిన మ్యూజియంను ప్రారంభించబోతున్నట్లు అని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, వరంగల్ ప్రాంతాన్ని ఎకో టూరిజం తో పాటు టెంపుల్ టూరిజం గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలా వరంగల్లోని రాతికోట, ఉత్తర ద్వారం, ఏకశిలా క్రీడా మైదానం, అగర్త చెరువు, మత్తడి పురావస్తు శాఖ మ్యూజియం, తంబూని గుడి రాతికోటి అభివృద్ధితో పాటు కోట చుట్టూ బోటింగ్, స్వయంభూ శివాలయం, శిల్పాల మరమ్మతులపై పురావస్తు శాఖ అధికారాలతో పాటు జిల్లా యంత్రాంగంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. స్టేట్ నుంచి తీసుకునే ఫండ్స్ స్టేట్ నుంచి తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మ్యూజియం ని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది. తర్వాత కన్స్ట్రక్షన్ అయినాక టీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్ చేశారు, కానీ దీన్ని మళ్ళీ యూజ్ లోకి తీసుకురాలేదు. ఇది పాడుపడిపోతా ఉంది జరిగింది. ఈ విధంగా వీటన్నిటిని కూడా మొత్తం కూడా యూజ్ లకు తీసుకురావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క ఆదాయం అంటే ఏ ఒక్క ఆస్తి కూడా పడవబడకూడదు, ప్రజల్లోకి రావాలి, ప్రజలు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఇది మా లక్ష్యం. అందుకని అన్నిటిని కూడా అధికారులతో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రేపు మనకు సెంట్రల్ నుంచి కూడా మన స్టేట్ నుంచి కూడా ఆఫీసర్ వస్తూ ఉన్నారు, మినిస్టర్ సెక్రటరీ గారు. ఆయనతో కూడా వాళ్ళు డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులన్నీ కూడా తీసుకుంటాం. సెంట్రల్ నుంచి కొంత లేట్ అయినా కూడా సెంట్రల్ కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్ గా డెవలప్ చేస్తాము. టెంపుల్ టూరిజము, ఇకో టూరిజం కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తాము. లేదంటే అవి మేము ఫాలో అప్ చేస్తున్నాము, మీటింగ్స్ పెడతా ఉన్నాము, రైతులతో కలెక్టర్ గారు సమన్వయం చేసుకుంటా ఉన్నారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాము. వారు వస్తే వాళ్ళతో ఫౌండేషన్ కూడా ఆ రోజు వేపిస్తాం.